శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాతి నమ సరస్వతీ నమ హరి ఓం కామాక్షిదేవ్య నమ శ్రీమాతీ నమ మనము మే మాసంలో మకర రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మకర రాశి వారికి స్థానం స్థానము శని అట్లానే చతుర్థ చతుర్థస్థానముందు రవి గురు రాహు బుధులు షష్టస్థానముందు శుక్రుడు కుజుడు కలయిక పదవ తారీఖు నుంచి కుజుడు సప్తమ స్థానము సంచారం అట్లానే కేతువు దశమ స్థితిగతుడై ఉన్నాడు ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే మకర రాశి వారికి ద్వితీయ స్థానముందు శని సంచారం వల్ల ధననాశనము కుటుంబ కలహాలు అనేటువంటి గోచరిస్తున్నాయి అట్లానే స్థానం ముందు గురు సంచారం వల్ల కొంత అనారోగ్యము కార్య విలంబనములు అనేవి జరిగే అవకాశం ఉంది అదే రవి ఉండటం వల్ల సౌఖ్యము ఎక్కడికి వెళ్ళినా కూడా రాజ్యపూజ్యత అవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి అట్లానే బుధుడు కూడా మంచి బుద్ధి కుశలతతోని చాలా మంచి వ్యవహారాలు చేయమవుతాయి సత్కల కాక్షేపము అంటే సజ్జన సాంగత్యము అట్లానే కథా స్రవంతులు సత్క సక్షత్ర దర్శనము లేదా కాలక్షేపాలు మంచి కథలు వినటము ఈ యొక్క బుధుడు సంచారం వల్ల రాహు సంచారం చతుర్థమందు వృధా సంచారము వృధా వ్యయప్రయాసాల కూర్చి ముందరకెళ్ళటము కుటుంబంలో కొన్ని అనుకున్న రీతిలో కొన్ని పనులు సాగకపోవటం తర్వాత శుక్రుడు షష్ఠస్థానమందు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో అతి జాగ్రత్తలు లేతే అతిగా కొన్ని విషయాల్లో జాగ్రత్త పట్టం కొన్ని విషయాల్లో అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది శుక్రుడు షష్టంలో ఉండటం వల్ల స్త్రీలతో ఇబ్బందులు కలగటం తర్వాత మళ్ళీ కుజుడు కలయిక ఉండడం అందులోనే శత్రుక్షయము శత్రుక్షయం జరుగుతుంది తర్వాత మంచి తేజో యశస్సు కీర్తి లాభాలు తర్వాత కుజుడు సప్తమ స్థితి వల్ల కొన్ని ప్రతికూల వాతావరణంగా ఎదుట మనిషి మనం మాట్లాడేటప్పుడు ఆందోళనగా ఉండటము ధనాదాయం ఎంత బాగున్నా కానీ అనారోగ్య సూచనలు అనేవి గోచరిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే తీర్థక్షేత్ర దర్శనాలు సత్కలాక్ష కాలక్షేపము సజ్జన సాంగత్యము ఎక్కడైనా ఒక పనికి వెళ్తే సగం పనులు పూర్తి కావటం కేతు దశమంలో ఉండటం వల్ల అయితే ఇక్కడ మనకు కుజుడు సప్తమందు అంటే మళ్ళీ తన యొక్క స్వరాశిని అంటే ఈ యొక్క రాశిని చూస్తున్నాడు కాబట్టి మకర రాశిని ఉచ్చస్థితిగతుడైనటువంటి రాశి కాబట్టి కొన్ని లాభాలు అనేవి గోచరిస్తున్నాయి మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అంటే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు తప్ప మిగతా అన్ని విషయాలు ధనాదాయాల్లో కానీ ఫైనాన్షియల్లో కానీ అన్ని విధాలుగా కూడా బాగుంది ఒక్క ఆరోగ్యం ఆరోగ్యంగాన కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఈ యొక్క మకర రాశి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు లాభదాయకంగా ఉండటం గుత్తేదారులకు కూడా మంచి లాభాలు రావటం తర్వాత క్రీడాకారులకు కూడా మంచి ప్రోత్సాహకాలు రావటం బంధుమిత్రాదుల్లో కూడా మంచి అభినందనలు ఉండటం రాజకీయ నాయకుల్లో కూడా కొంత నేర్పరిగా ఆలోచన చేయటం ఆలోచన శక్తి పెరగటం విద్యార్థుల్లో కూడా కొంత ఆలోచన జ్ఞానం కిగి మనం ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన మంచి డెసిషన్స్ అంటే నమ్మకం నిర్ణయాలు తీసుకోవటం ఈ యొక్క చాలా విశేషమైనటువంటి ఈ మాసం ఈ మే కూడా చాలా మంచి మాసం ఈ యొక్క మకర రాశి వారికి కూడా అయితే ఎక్కడైతే మనకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఈ యొక్క మే మాసంలో ఈ మకర రాశి వారికి శుక్రుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శుక్రుడు ఆరులో ఉండటం అట్లాగే రాహు చతుర్థం అందటం శని ద్వితీయం అందటం కాబట్టి ఎక్కువగా వీరు మకర రాశి వారు కుంకుమార్చన చేసుకోవటం వల్ల అమ్మవారి ఆరాధన వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఈ మకర రాశి వారు భగవత్ కైంకర్యానికి మంచి మాసము భగవత్ కథలు విన భాగవతాలు కానీ మంచి కథలు వినటం వల్ల ఏమైనా కూడా ప్రతికూల అంశాలను కూడా సానుకూలంగా పట్టడం అవకాశం ఉంది కథా స్రవంతి కాలక్షేపాలు ఇవన్నీ కూడా మకర రాశి వారికి మంచిది బంధుమిత్రాదుల్లో కూడా మంచి సహాయ సహకారాలు ఉంటాయి వాటికన్నా కొంత ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏమిటి కర్మ అనే స్థితికి వస్తారు కొద్దిగా ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల కాబట్టి ఎంత చేసినా ఇంతేనా అని ఒక స్థితిలో ఉంటారు కాబట్టి కాలక్షేపాలు చేయటం వల్ల సత్కీర్తి అది కూడా ఏంటంటే ఏంటి భగవత్ కథలు కానీ మహాపుణ్య మహనీయుల కథలు కానీ త్యాగమూర్తులు అంటే మనకు దేశభక్తిగా ఉన్నవాళ్ళేమో ఏమో కథలు కానీ మహనీయుల కథ భక్తాత్తుల కథ పుణ్యాత్ముల కథలు వినటం వల్ల వాళ్ళు ఏది గ్రహించారు మనం ఏం గ్రహించాలి అనేది మకర రాశి వారికి ముఖ్యంగా వాటి వల్ల నీతిని తెలుసుకోండి నీతిని తెలుసుకొని నడు నడవటం వల్ల మంచి పొందుతారు మొత్తం మీద ఈ మకర రాశి వారికి శని యొక్క అనుగ్రహం పొందటానికి శనికి తైల తిలాభిషేకాలు లేదా మీ జన్మ నక్షత్రాదులు ఎవరైతే ఉన్నారో ఉత్తరాషాఢ కానీ శ్రవణం కానీ ధనిష్ట నక్షత్రాదులు ఉన్నవాళ్ళు శుక్రుడికి విశేషంగా అమ్మవారి శుక్రవారం రోజు వెళ్ళి కుంకుమార్చన చేయటం లేదా తామర పూలు ఇవ్వటం అట్లానే ఎండ విడిమి తట్టుకోవడానికి కొద్దిగా పానీయాలు తీసుకోవటం ఇటువంటివి దానం చేయటం రస పదార్థాలు దానం చేయటం వల్ల మంచి మకర రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ మకర రాశి వారు శనికి ఆరాధన విశేషంగా చేసుకోవటం అట్లానే కేతు గడ గణపతి గణేష్స్తుతి గణేష్స్తుతి శని యొక్క ఆరాధన లేదా వెంకటేశ్వర విష్ణుమూర్తి ఆరాధన లక్ష్మీనారాయణ ఆరాధన మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందే మంచి సత్ఫలితాలు ఈ మే మాసంలో ఆ మకర రాశి వారికి లాభిస్తాయి